అయితే యెహోవా తన ఎడవాసరిని అతనికి తెలియలేదు, అతను జయించలేదు సరే కదా, ఓడిపోయాడు. ఆయన్ని తీసుకెళ్ళిపోయి మరి బంధించి కళ్ళు తీసివేసేసి ఒక తిరుగలి విసురవానిగా అతను వాళ్ళు ఫిలిస్తీన్లు చేసేసుకున్నట్టుగా మన తర్వాత దేవుని వాక్యంలో. కాబట్టి ప్రేమండి, అపజయము. ఎందుకంటే పాపానికి దాసుడైపోవటం వల్ల, పాపం తనలో ఉంచుకోవడం వల్ల, చూడండి ఎంత భయంకరంగా, ఎంత ఒకప్పుడు ముందు వాక్యం చేత ఎంత స్థితిలో ఉన్నాడు, ఇప్పుడు ఎటువంటి స్థితిలోకి వచ్చేసాడు. దేవుడు మనల్ని విచ్చిపెట్టేస్తే అలా ఉంటుంది, దేవుని ఆత్మ లేకపోతే అలా ఉంటుంది. ఎందుకు పనికిరాని వారంగా అయిపోతాం, మరి చాలా నష్టాన్ని ఎదుర్కొంటాం. మరి కనుక అలాంటి స్థితిలో ఉండకూడదు ప్రేమేంటి వాళ్ళారా. దేవుడు నీకు చూపిస్తూ ఉన్నప్పుడు అది ఏ పరిస్థితి అయినా సరే దేవుని కంటే ఎక్కువగా దేవుని నువ్వు ప్రేమించద్దు, అప్పుడే నీ జీవితంలో మరి జయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు చూడండి, 1 సమయంలో 16 కూడా చూసినట్టే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, 14 వచ్చిన చూడండి, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా ఇద్దరిని దురాత్మ వచ్చి అతను నెరవేంపగా. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయిందంట, అతడు చేసే అసూయ కార్యాలు, దావీదు మీద అసూయ పెట్టడం, అతన్ని చంపడానికి ప్రయత్నాలు చేయటం, ఎన్ని వ్యర్థమైన చేస్తా ఉన్నప్పుడు, ఒకప్పుడు దేవుని ఆత్మచేత నింపబడిన వ్యక్తి ఇప్పుడైతే అందుకే దావీదు చంపడానికి కూడా దేవుడు అభిషేకించిన వాడిని నేను చంపను అంటాడు ఒకసారి చివరికి. ఎలా డైరెక్ట్గా తను దొరికితే కూడా తను చంపకుండా తన యొక్క అంగి మొక్కను కోసుకుని వస్తాడు. అంటే ఏమంటే వాళ్ళారా, ఇప్పుడైతే యెహోవా ఆత్మ అతను విడిచిపెట్టేసిందంట. దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు నీ తలంపులు, నీ అసూయ జీవితము, నీ పాప జీవితము, అది ఏదన్నా గాక నేను దేవుని ఆత్మ ఉండదు నీలో, నిన్ను విడిచిపెట్టేస్తాడు దేవుడు. ఎందుకు పనికిరాని వాడు అయిపోతావు, పనికిరాందని అయిపోతావు. కనుక ఇక్కడ ఎందుకు అలా జరిగింది అంటే, అంతేకాదు అపొస్తల కార్యాలు 2:42 చూస్తే చూడండి దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును ప్రేరేపించుటకు వారిని విడిచిపెట్టిను. అందుకు దేవుడు వారికి విముఖుడై అంటే దేవుడు విముఖుడైపోయాడు, ఇష్టం లేకుండా అయిపోయాడు, విముఖుడైపోయాడు. కాబట్టి దేవుడు విముఖుడైతే ఇంకేముందండి వారి జీవితాల్లో. ఎందుకంటే అక్కడ ఏం చేశారు, ఆ దినముల్లో వరకు దూడను చేసుకుని ఆ విగ్రహమునకు బలి అర్పించి తమ చేతులతో నిర్మించిన వాటి అందు ఉల్లసించు. తిదిగా మోషే గారు పైకి వెళ్ళి ఆజ్ఞలు తీసుకొస్తారు, దేవుడితో మాట్లాడతా ఇస్రాయల్ ప్రజలు ఎలా నడిపించాలో అని మాట్లాడుతా వస్తుంటే వచ్చేవాడికి దూడం చేసుకుని వీళ్ళు భయంకరంగా ప్రవర్తిస్తున్నారు. చూసా ఎంత బాధేస్తుంది. కొంచెం ఆలస్యమైతే దేవుని కార్యాలు, కొంచెం ఇదైతే మనం ఏంటంటే మన సొంత ప్రయత్నాలు, అది లోక సంబంధమైందా, దేవుడికి ఇష్టమైందా కాదా, నా దేవుడు చెప్పిందా కాదా, నా దేవుడికి ఇది ఇష్టమా కాదా, అసలు యోచనే ఉండదు, తొందర పడిపోతాం. దాని ద్వారా అపజయం, అన్నిటికంటే ముందు దేవుడు విడిచిపెట్టేస్తాడు మనల్ని, చాలా నష్టపోతాం. ప్రేమేంటి వాళ్ళారా, మన జీవితాల్లో దేవునితో నడక, దేవునిలో జయం పొందుకోటువంటి జయాలు రావటం అనే కాదు, దేవునితో నడక అనేది మన జీవితాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనం దేవునికి ఇష్టం లేని దాన్ని మనం తీసివేసుకోవాలి. ఇక్కడ చూస్తే అలాగా దేవుడు తన ప్రజలను విడిచిపెట్టి ఏ విధంగా వాళ్ళని విడిచిపెట్టేసాడో మనం చూసాం. కనుక దేవుడికి ఇష్టం లేకపోతే ఆయన పాపాన్ని మనం ఉంచుకున్నప్పుడు పాపము పరిశుద్ధత రెండు ఉండవు ఒక్కసారి.
పాపాన్ని విడిచిపెట్టుకుంటేనే దేవుని ఆత్మ నీలో పనిచేస్తుంది. పాపం విడిచిపెట్టుకోకపోతే దేవుని ఆత్మ పనిచే విడిచిపెట్టేస్తుంది. నేను అలాగే జరిగింది, భక్తులైన వాళ్ళందరూ మనం చూసుకుంటా వస్తున్నాం. ఒకప్పుడు దేవుళ్ళు ఎంత గొప్పగా ఉన్నవాళ్ళే, ఇప్పుడు పాపాన్ని దరిచేస్తే వాళ్ళ వారి జీవితాల్లో శాపం, దేవుడికి ఇష్టం లేనట్టుగా శాపమైన దాన్ని నిర్మూలన చేస్తేనే కానీ, ఆ పాపం ఏదో తీసివేసుకుంటేనే కానీ నేను వాళ్ళకి తోడుగా ఉండను అని చెప్పేసి దేవుడు స్పష్టంగా సెలవిస్తా ఉన్నా. 12 వచనం, కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగి, శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారు నిర్మూలము చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. దేవుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు, శాపగ్రస్తమైంది అంటే దేన్నైతే శక్తమైందో, ఏదైతే నేను ఇష్టపడలేదో, ఏదైతే నాకు ఇష్టం లేదో, అవి నువ్వు తీసివేసుకుంటే కానీ నేను నీకు తోడుగా ఉండను, అవి నువ్వు వదిలిపెడితే కానీ నేను నీకు తోడుగా ఉండను అని స్పష్టంగా దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి శాపగ్రస్తమైన దాన్ని నిర్మూలించాలి. దేవుని వాక్యం చూడండి, యిర్మీయా గ్రంథము 4:14 వచనం చూసినట్లయితే, యెరూషలేమా నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి నువ్వు నీ చెడుతనమును కడిగి వేసుకొనుము. యెరూషలేమా అంటే దేవుని ప్రజలారా, దేవుని పట్టణమా, నువ్వు రక్షించబడాలి అంటే నీ హృదయములో నుండి శాపాన్ని తీసివేసుకోవాలి, నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకోవాలి. ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో, నీ హృదయంలో ఏ చెడుతనం ఉంచుకొని, ఏది దాచిపెట్టుకుని, ఏది ఉంచుకొని దేవుడు నాకు చేయమోట్లా చేయమోట్లా ఎందుకు అపజయం అని చెప్పి నువ్వు బాధపడుతున్నావేమో, అది తీసివేసుకుంటే కానీ దేవుడు తోడుగా ఉన్నానంటున్నాడు. అంతేకాదు చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, 7:1 వచ్చిన ఒకసారి చూడండి, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుని శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాము. మనకు వాగ్దానాలు ఉన్నాయి కనుక దేవుని భయముతో, దేవుని వాగ్దానాలు ఉన్నాయి కనుక, ఎందుకంటే దేవుడు క్షమిస్తారు, క్షమించటకు సిద్ధమైన మనస్సు కలవారు, నా యుద్ధకు వచ్చే వాళ్ళని ఎంత మాత్రము త్రోసివేయను అని ఎన్ని వాగ్దానాలు, ఎన్ని వాక్యాలు, ఎంత ఇది ఉంది కనుక మనకి దేవుడు, ఆయన కరుణా సంపన్నుడు, కృపచూపుటకు ఐశ్వర్యవంతుడు, ఇన్ని వాగ్దానాలు మనకు ఉన్నాయి కాబట్టి ప్రిమెంటెంట్ వాళ్ళారా పౌలు గారు ఏమంటున్నారంటే, భయముతోనో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవచ్చు. భయంతో ఉండండి, ఇదిగో ఈ పొరపాటు చేస్తే అమ్మో నేను ఆత్మకి దుఃఖం కలిగించిన వాడిని అవుతానుగా, నేను నా దేవునికి బాధ కలిగించిన వాడిని అవుతానుగా, ఇదిగో నేను నా దేవునికి వేదన కలిగించిన వాడిని అవుతానుగా, నేను అపజయం పాలైపోతానుగా, నా దేవుడు నన్ను విడిచిపెట్టేస్తాడుగా, నా దేవుడు నాకు తోడుగా ఉండడుగా అనేటువంటి భయంనే కావాలి. అందుకే అంటాడు పౌలు గారు, దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవచ్చు. దేవుని భయం ఉండాలి మనలో, మన ఇష్టారాజ్యంగా లోకస్తుల్లాగా జీవించకూడదు. లోకస్తుల్లాగా ప్రతి విషయంలోనూ, లోకస్తుల్లాగా వస్త్రధారణ, లోకస్తుల్లాగా తిండి, లోకస్తుల్లాగా ఫ్రెండ్స్, అవన్నీ కూడా. అందుకే దావీదు కీర్తన 1 అధ్యాయం చదువుకోండి, అంత వివరంగా ఉంటుంది, అంత పరిశుద్ధంగా దేవుని కోసం ప్రత్యేకంగా జీవించాలి. ఏమన్నాడు, పరిశుద్ధత సంపూర్తి చేసుకోవచ్చు, పరిశుద్ధత సంపూర్తి చేసుకోవాలంట. మనకు కొన్ని విషయాల్లో పరిశుద్ధంగా ఉంటాం, కొన్ని విషయాల్లో మనం లోకంతో కాంప్రమైజ్ అయిపోతాం. అలా కాదు, శరీరముకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసి, శరీరానికి ఆత్మకి కూడా, ఆత్మకి అంటుకునేవి కొన్ని ఉంటాయి, ఆత్మదేవుని దుఃఖ పెడితే ఆత్మకి మరి అంటుకుంటుంది, శరీరానికి శరీరానుసారంగా చేసినప్పుడు శరీరానుసారం, ఇవి కలగకుండా మనల్ని మనం జాగ్రత్త పడుదామని పౌలు గారు మనకి హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏమంటే వాళ్ళారా, దేవుని యొక్క శిక్ష అంటే అది యాకోబు పత్రికలో కూడా ఉంటుంది చూడండి, యాకోబు పత్రికలో కూడా చాలా వివరంగా దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, యాకోబు పత్రిక 4:8 కూడా చూస్తే చూడండి, దేవుని ఎందుకు రండి, అప్పుడు ఆయన మీ ఎందుకు వచ్చి, పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొని, వ్యాకుల పడుడి, దుఃఖపడుడి, ఏడుడి, మరి ఏంటి ఇవన్నీ కూడా ఏమంటున్నాడు, మీ చేతులు శుభ్రం చేసుకోండి. చేతులతో ఏం చేస్తున్నావో నీకు తెలుసు. నేను చాలాసార్లు ఆ వాక్యాన్ని చెప్తూనే ఉంటాను, 1 యోహాను పత్రికలో 3:20, మన హృదయముల కంటే అధికుడై
ఏ విషయంలో మన హృదయము నేరారోపణ చేయను మన ఎదుట ఆయా విషయంలో ఆయన ఎదుట సమ్మతి పరుచుకుందుము. అంటే మన హృదయమే నేరారోపణ చేసి చెప్పుద్ది, ఎవరమంతా చెప్పక్కర్లా. నువ్వేం చేస్తున్నావు అన్నీ కూడా నీకు చెబుతూనే ఉంటుంది, దేవుని ఆత్మ నీకు చెబుతూనే ఉంటుంది. అప్పుడు మనం పరిశీలన చేసుకోవాలి, నీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి, వ్యాకుల పడుడి, ద్విమనస్కులారా. అంటే రెండు మనసులతో ఒక్కోసారి లోకం ఒక్కోసారి దేవుడు. అలా ఉన్నప్పుడు మరి మనకి జయం ఎలా వస్తుంది? మన ఆత్మీయ జీవితాల్లో జయం రాదు, అపజయాలు పాలైపోతాం. కనుక మనము మనం ఏంటంటే దేవునికి ఇష్టమైన శపితమైన దానిని మనం తీసివేసుకోవాలి, దేవునికి ఇష్టమైన మనం మన జీవితాల్లో తీసివేసుకోవాలి. అప్పుడే మన జీవితాల్లో మనకి జయం వస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తాం. శపితమైన దాన్ని ఎవరైతే దొరికినో వారిని వారిని ఖరీదాన్ని అన్నిటి అగ్నిలో కాల్చి చేయాలని చెప్పేస్తున్నాడు దేవుడు. చూడండి, అందుకే ఇశ్రాయేలు పాపం చేశారని చెప్పారు. ఏ విషయంలో మనం పాపం చేసామో మనం తెలుసుకున్నాం, పాపం ఉండి వల్ల దాని వల్ల శిక్ష ఏంటో మనం తెలుసుకున్నాం, పాపం చేయటం వల్ల భక్తులు కూడా ఎలా పడిపోయి శిక్ష అనుభవించారో కూడా తెలుసుకున్నాం. అంతేకాదు అప్పుడు ఏమంటున్నాడు చూడండి, 12 మధ్యలో కూడా శత్రులు వేయటం వెనుకకు తిరిగేసి ఆపగ్రస్తున్న వారి మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడుగా ఉండను అని చెప్పి స్పష్టంగా చెప్పేస్తున్నారు. కాబట్టి మనం నిర్మూలన పాపం సంబంధించింది ఏది కూడా ఉంచుకోకూడదు, నిర్మూలన చెయ్యాలి. 15వచనం చూడండి, అప్పుడు శపితమైనది ఎవరి యొద్ద దొరుకునో వారిని వారిని కలిగిన వారి అందరినీ అగ్ని చేత కాల్చి వేయవలను. ఎలానిగా వాడు యెహోవా నిబంధనను మీరు ఇశ్రాయేలులో దుష్కార్యము చేసిన వాడే. శాపం సంబంధించి ఏది దొరికినా సరే, ఎవరి దగ్గర దొరికినా సరే అతన్ని అతను వాళ్ళందరినీ కూడా కాల్చేయమని చెప్పేస్తున్నాడు దేవుడు. ప్రిమిటెంట్ వాటిలారా శాపగ్రస్తమని చూడండి, ఇక్కడ దేవుని వాక్యం చూసినట్టే ఆకాను 7:18 చూస్తే ఎవరి దగ్గర ఉంది, ఎవరి దగ్గర ఉందని యెహోషువ మరి దేవుడు చెప్పినట్టుగా వంశాల వారీగా వారి కుటుంబాల వారీగా మరి పురుషుల వారీగా అట్లా అట్లా మరి తీసుకుంటా వచ్చినప్పుడు యెహోషువ గ్రంథం 7:16 నుంచి మనం చదివినట్టే అక్కడికి వచ్చినప్పుడు చూడండి ఏమంటున్నాడు, జబ్ది అనుమడును కర్మీ కుమారుడైన ఆకాను పట్టబడును. అప్పుడు యెహోషువ ఆకాంతో, నా కుమారుడా ఇశ్రాయేల్ దేవుడైన యెహోవాకు మహిమ చెల్లించి ఆయనతో ఒప్పుకొని నువ్వు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలుపుమని నేను వేడుకొనుచున్నానని చెప్పగా. చూడండి యెహోషువకి ఎంత ఒప్పు, అయ్యో ఎందుకు చేసావు అయ్యో, ఆకాను పట్టబెట్టాడు. ఆ వంశాల వారికి దేవుడు చూడండి ఎంత క్రమము, ఎంత సిస్టమేటిక్గా నువ్వు చేసావు నువ్వు చేసి చెప్పకోకుండా అంత క్రమమైన రీతిగా వంశాలు, ఆ తర్వాత వంశాల పురుషులు, పురుషుల్లో ఆ కుటుంబాలు అన్నీ చూసినప్పుడు ఆకాను అనే వ్యక్తి జబ్ది కుమారుడు ఇవన్నీ ఉన్నాయి కదా మనకి 18వచనం వరకు, అతను పట్టబడ్డాడంట. ప్రిమెంటెంట్ వాళ్ళు అలా పరిశీలన చేసుకున్నప్పుడు దేవుని మీలో ఆకాను ఎవరో, ఏ విధంగా మరి ఆకానులాగా ప్రవర్తించి నువ్వు పట్టబడ్డావో అపజయం పొందావో. చూడండి ఆకాను ఒక్కడ పట్టబడటం వల్ల మరి ఆ యొక్క సమాజం అంతటికీ అపజయం, ఆకాను ఒక్కడు తప్పు చేయటం వల్ల ఆ సమాజం అంతటికీ అపజయం కదా. మరి ఒక్కడే అయితే దాచుకున్నాడు అవన్నీ కూడాను, ఆ వల్ల అందరికీ అపజయం వచ్చింది, అందరూ వెనుక తిరిగినట్టుగాను, అందరూ మరి ఓడిపోయినట్టుగాను దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి నువ్వు ఒక్కడవి తప్పు చేయటం వల్ల నువ్వు వ్యక్తిగతంగా నష్టపోతావు, దేవుని చేయి విడవబడతావు, దేవుడు విడిచిపెట్టేస్తాడు, భ్రష్టుడు అయిపోతావు, భ్రష్టాలు అయిపోతావు. అంతేకాదు నీ వల్ల ఎంతమందికి, సమాజానికి ఎంత నష్టం, నీ కుటుంబానికి ఎంత నష్టం, నీ సంఘానికి ఎంత నష్టం, నీ సమాజానికి ఎంత నష్టం ఆలోచించుకోవాలి. అందుకే అంటున్నాడు ఆయనకి ఆయన కలిగిన వారిని తీసుకెళ్ళిపోవడం కాల్చేసే, అంటే కాల్చేయండి అంటే ఏమి ఉండటానికి వీలు లేదు, ఆ నమూనా కూడా ఉండటానికి వీలు లేదు, కాల్చేసేయండి, బూడిదైపోవాలి, మస్ట్ అయిపోవాలి, అప్పుడు మాత్రమే నా కోపం పోతుంది అని చెప్పేసి దేవుడు చాలా స్పష్టంగా సెలవిస్తున్నాడని చూడండి. అంతే ఒక్కసారి అయినాకుండా యెహోషువ ఏమంటున్నాడంటే ఆకాను పట్టబడినప్పుడు నా కుమారుడా అని సంబోధిస్తున్నాడు 19వచనంలో. ఆకాంతో, నా కుమారుడా ఇశ్రాయేల్ దేవుడైన యెహోవాకు మహిమ చెల్లించి ఆయనేటి ఒప్పుకొని నువ్వు చేసిన దాన్ని మరుగు చేయక దాన్ని తెలుపుమని నిన్ను వేడుకొంచున్నానని చెప్పగా ఆకాను యెహోషువతో ఇశ్రాయేల్ దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము అప్పుడు ఒప్పుకున్నాడు ఆకా. ప్రిమెంటెంట్ వాళ్ళారా ఆకాను పాపాను ఒప్పుకున్నాడు. మరి అప్పుడు చూడండి పాపమును ఒప్పుకోవాలి, పాపమును ఒప్పుకున్నప్పుడే దేవుడు సంతోషించేవాడిగా ఉంటాడు, దాచిపెట్టుకున్నప్పుడు భ్రష్టుడు అయిపోతావు, ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు నువ్వు దేవుని యొక్క కృప పొందుతావు, ఇంకా నెక్స్ట్ నీ జీవితం ఆశీర్వదించబడుతుంది, దేవుడు క్షమించి నేను ముందుకు తీసుకుని వెళ్తాడు,
అంతేకాని దాచుకున్నప్పుడు చూడండి, నిప్పు దాచుకుంటే ఏమవుతుంది, నిప్పు నేను జేబులో వేసుకున్నావు అనుకో, ప్యాంట్లో షర్ట్లో చీర కట్టుకుంటే చీరలో దాచుకున్నావు అనుకో, ఏమవుతుంది, కాలిపోతుంది. ముందు చీర కాబట్టి నువ్వు కూడా కాలి. అలాగే పాపం నిప్పు లాంటిది దీన్ని దాచుకోకూడదు, విడిచిపెట్టేసేయాలి. అమ్మో దూరంగా పారేసే కాల్చి అవతల బయట కాల్చేసేయండి అంటున్నాడు దేవుడు, యెహోవా దేవుడు. అప్పుడే నా కోపం తగ్గుద్ది అని చెప్పి అంటున్నాడు. అంతేగాని పాపాన్ని దాచుకున్నప్పుడు నేను ఏమాత్రము ఇష్టపడను అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తాను. సంఖ్యాకాండము 22వ అధ్యాయం చూడండి. సంఖ్యాకాండము 22:32 చూడండి. యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గర్జన నీ వేల కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది కనుక నేను నీకు విరోధనై బయలుదేరి వచ్చి తిని. వీడిదంతా మనకు తెలుసు. మరి గాడి దగ్గర మరి ఆ యొక్క బిలాముతో అనగా, నువ్వు చేసింది ఏంటి, నువ్వు నన్ను ముమ్మారు కొట్టితివే, నేను నిన్నేం చేస్తున్నాను బిలాముతో అనగా, బిలాము నీవు నా మీద తిరుగుబడితేగానని చెప్పి అలా బిలాము బయలుదేరి వెళ్తున్నప్పుడు దూసిన ఖడ్గము చేత పెట్టుకుని త్రోవలో నిలిచిన యెహోవా దూత అతని చూచి తల వంచి సాష్టాంగ నమస్కారం చేయగా, యెహోవా దూత, ఈ ముమ్మారు నువ్వు ఎందుకు గాడిదను కొట్టావు, ఇదిగో నాయట నీ నడత విపరీతంగా ఉంది, నా నడత బాగులేదు, అందుకే నన్ను దేవుడు పంపించాడు నీకు బుద్ధి చెప్పమని. ఆ గాడిదకు కూడా నోరిచ్చి చెప్తుంటే నేను వినిపించుకోవట్లా అంటే ప్రేమేంటి వాళ్ళారా, మన నడత ఎలా ఉంది, మన నడక ఎలా ఉంది, మన ప్రవర్తన దేవుడు అన్ని చూస్తున్నాడు. ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తున్నది. ఆ దేవుడు ఏం చూస్తారు లే, మా అమ్మాయిని చూస్తుంది, మా నాన్నని చూస్తారు, అయ్యి ఎక్కడో ఉన్నా నేను కాలేజీలో ఉన్నాను కదా, నేను ఎక్కడో ఉన్న కంపెనీలో ఉన్నాను కదా, ఈ చీకట్లో ఉన్నాను కదా, ఈ హోటల్లో ఉన్నాను కదా, నన్ను ఎవరు చూస్తాను, దేవుడు చూస్తున్నాడు. నీ నడత నీ ప్రవర్తన ఎలా ఉందో అంత దేవుని దూతను పంపించేశాడు. దేవుడు చూస్తూ ఉంటాడు నీ ప్రవర్తన, దాన్ని బట్టి నీ పాపాన్ని బట్టి శిక్ష అనుభవిస్తాం. కనుక మనం ఎక్కడైనా దేవుడు ఉన్నాడు, దేవుని బిడ్డల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఎక్కడైనా దేవుని బిడ్డలను దేవుడు చూస్తూ ఉంటాడు. దేవుని దూతలు ఉంటాయి, దేవుడు పంపు వస్తాడు, ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తా ఉంది. నేను చూస్తున్నాను నీ ప్రవర్తన ఎట్లా ఉంది, నీ బ్రతికి ఎలా ఉంది, నీ మాట తీరు ఎలా ఉంది, ఇంట్లో ఒక రకంగా బయట ఒక రకంగా, చర్చిలో ఒక రకంగా బయట ఒక రకంగా, అవన్నీ చూసినప్పుడు దేవుడు చాలా బాధపడేవాడుగా ఉంటాడు. చూడండి 2 సమూయేలు గ్రంథంలో చూస్తే 12:13 నీవు ఈ కార్యము రహస్యముగా చేస్తే గాని ఇశ్రాయేలీయులందరూ చూస్తుండగా పగటి ఏందే నేను చెప్పిన దాన్ని చేయించను అని, నేను పాపము చేసిన దావీదు నాతానుతో అనగా. ఒకవేళ నువ్వు రహస్యంగా చేసినా అది బయట బట్టబయలు అవుతుందంట. కాబట్టి అవును, దావీదు అంటున్నాడు నేను పాపం చేశాను, నేను తప్పు చేశానని చెప్పేసి ఒప్పుకుంటా ఉన్నాడు. అదేవిధంగా కీర్తన గ్రంథంలో కూడా చూడండి 41:4 చూసినట్టే, యెహోవా నీ దృష్టి నేను పాపం చేసి ఉన్నాను, నన్ను కరుణింపు, నా ప్రాణం స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను. ఒప్పుకుంటున్నాడు పాపాన్ని, ఆకాను పాపము చేసినది నిజము అని చెప్పేసి ఒప్పుకున్నాడు యెహోషువా దగ్గర. అవును నేను పాపం చేశాను. అదేవిధంగా 1వ యోహాను పత్రికలో చూసినట్టు దేవుని వాక్యం ఏమని సెలవిస్తామంటే, 1వ పత్రిక 9:9 చూసినట్టే, మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించి పవిత్రులుగా చేయను. పాపాన్ని ఒప్పుకోవాలి, పాపాన్ని మనం దాచిపెట్టుకోవాలి, చాలా నష్టపోతాం. దేవుడు తెలియచేసినప్పుడు ఆ పాపమును ఒప్పుకున్నప్పుడు దేవుడు మరి మనతో ఉండి క్షమించి క్షమించడానికి సిద్ధమైన మనస్సు కలవాడు కనుక ఆయన హృదయపూర్వకంగా నిజంగా ఆయన దగ్గరికి వచ్చి నువ్వు ఒప్పుకున్నప్పుడు మరి దేవుడు క్షమించేవాడుగా ఉంటాడు. చాలా ఇదిగా అంటున్నాడు చూడండి. ఇక్కడ చూస్తే మరి యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో చూసినట్టు అతను చెప్తున్నాడు, ఆకాను విరోధంగా పాపం చేసిన నిజము, దోపుడు సమ్ములో ఒక మంచి షినారు పై వస్త్రము, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని, అదిగో నా డేరా మధ్య ఉన్నాయి. పాపాన్ని ఒప్పుకోవటమే కదా చెప్పేస్తున్నాడు క్లియర్గా. ముందేమంటున్నాడు, ఎత్తు ఇంత బంగారం, ఎత్తుగల బంగారం కమ్మిని నేను చూచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూశాడు పాపం చేయడానికి, ఫస్ట్ చూచి ముందు చూస్తాం. మామూలుగా పొరపాటున యాక్సిడెంటల్గా చూస్తే తప్పులేదు, ఓహో సరే మళ్ళీ కావాలని అదే తప్పుని అదే పాపాన్ని మళ్ళీ చూసామనుకో, అప్పుడు పాపం అవుతుంది, దానివల్ల నీకు నష్టం ఆత్మీయ జీవితం. దావీదు గారు కూడా అలాగే చేశాడు కదా,
ఆ యుద్ధానికి వెళ్ళవలసిన సమయంలో ఆయన మిద్దె మీదకి వెళ్ళాడు. సాయంత్రం వేళ చూడరాని దృశ్యాన్ని చూశాడు. సరే చూసిన వాడు ఊరుకున్నాడా? మళ్ళీ పాపం, ఎన్ని పాపాలో చూడండి, ఒకదాని వెనకాల ఒకటి. వెళ్ళాడు, అమ్మని తీసుకొచ్చేదాకా వదిలిపెట్టలేదు, తీసుకొచ్చాడు, తను భారీగా చేసుకున్నాడు. ఓ ఏంటో అని చెప్పేసేసి భర్త యుద్ధంలో సైన్యంలో ఉంటాయని ముందు పెట్టించాడు, ఆయన చంపించేశాడు. మరి అన్ని ఎన్ని పాపాలు ఒకదాని ఒకటి నరహత్య విచారం ఎన్ని వచ్చినా చూడండి. చూశాడు, ఓ పొరపాటును చూశాడు. అమ్మ ఏంటి యుద్ధానికి వెళ్ళాల్సిన టైం, ఇక్కడికి వచ్చాను నేను, నేను ఈ సాయంత్రం వెళ్ళాను, దేవా నన్ను క్షమించు, నేను వెళ్ళిపోతున్నాను, మళ్ళీ కిందకి వెళ్ళిపోయి ప్రేయర్ చేసుకుంటా, లేకపోతే యుద్ధంలోకి వెళ్తాను అనుకుంటే ఎంత బాగుండేది అనుకోలే, దాన్ని దాన్ని పొడిగించుకుంటా వచ్చాడు. దాని వల్ల ఎన్ని పాపాలు చేశాడు, ఎంత దేవునికి దూరం భ్రష్టుడు అయిపోయాడు. కాబట్టి ప్రియమైన ఫస్ట్ టైం చూస్తాం, యాక్సిడెంటల్గా చూస్తాం, ఏదో ఒకటి యాక్సిడెంట్గా చూస్తాం. ఓకే, మనం మనం లోకంలో వెళ్తాం కాబట్టి చూస్తాం, కానీ మళ్ళీ తరచి ఆ పాపాన్ని తప్పునే మళ్ళీ చూస్తున్నావంటే నువ్వు పాపం చేయడానికి ఇష్టపడుతున్నావు అనమాట. విచారమనే కాదు, దొంగతనమనే కానీ ఏదైనా ఆశించి నువ్వు చూస్తావు, అది మనం తీసుకోలేము, మన స్థాయికి సరిపోదు, మన ఇన్కమ్కి అది మనం కొనలేని పరిస్థితి, మనకి ఎందుకు అంత అక్కర్లేదు. దేవుడు ఇచ్చిన వల్ల తృప్తిగా ఉండాలి. దేవుడిని ఏ స్థితిలో పెడితే ఆ స్థితిలో దేవుని స్తుతిస్తూ ఆనందంగా ఉండటం నేర్చుకోవాలి. మెయిన్ ఆత్మీయ జీవితాల్లో మనం ప్రశాంతంగా ముందుకెళ్ళాలంటే మనకు మన మనకు అందని ద్రాక్ష పండ్లు అందని వాటి కోసం, మనం కొనుక్కోలేని వాటి కోసం వాటి మీద ఇది పెట్టుకుని ఎలా అయినా ఇది తీసుకోవాలా, ఇలాంటి చెడ్డ స్వభావాలు అవి దృష్టి నుండి పడతాయి. దానివల్ల మనం ఎన్నో ఎన్నో చేస్తాం, తప్పులు చేయటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇతను కూడా ఏం చేశాడంట, ముందు చూశాడు, వాటిని ఆశించి ఎత్తు కమ్మ బంగారు చూసి ముందు చూశాడు. సరే అమ్మ ఎదలే అక్కడ ఉందేమో, నాకు ఎందుకు అనుకోలా, ఆశించాడు. చూసిన తర్వాత ఆశిస్తారు, ఆశించిన తర్వాత దానిలో ఇంకా అట్లా 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 పాపానికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఆశించి ఆ తర్వాత అదిగో నా డేరా మధ్య పెట్టుకున్నా వాటిని, వెళ్ళి చూడండి డేరా మధ్యలు అంటే హృదయం మధ్యలో లోపల హృదయం ఎవరికి కనపడదు, హృదయం ఎవరికి కనపడితే నా హృదయం నీకు కనపడుతుందా, నీ హృదయం నాకు కనపడుతుందా, హృదయాలను అంతరంగాలు చూసేవాడు ఆయన ఒక్కడే. కానీ లోపల పెట్టేసుకున్నాడు ఇది ఈ పాపాన్ని. మనం కూడా పాపను పైకి మాత్రం చాలా భక్తుల్లా కనబడతాం, భక్తి చాలా భక్తులన్నీ లోపల ఎన్నో ఎంతో దాచుకుంటాం డారాలో. ఎవరికి తెలియకపోయినా దేవుడికి తెలుసు నీ డారాలో ఏముందో ఏది దాగుందో. మరి ఇంతమంది సైన్యం ఇంత జరుగుతూ ఉంది, ఆకాను తీసుకొచ్చి దాసింది ఎవరు తెలుసు, దేవుడు తెలుసు. అలాగే నీ విషయం దేవుడు తెలుసు, నీ డారాలో ఏముందో, ఏం దాసి పెట్టుకున్నావో, శపితమైన దాన్ని ఏం పెట్టుకున్నావో, శపితమైన దాన్ని లోపల పెట్టుకునే చక్క భక్తులు వెళ్ళే భక్తురాలు వెళ్ళే భక్తులు వెళ్ళే యాక్ట్ చేస్తూ మరి వెళ్తున్నప్పుడు దేవుడు తెలుసు. దానివల్ల నువ్వే నష్టపోతావు, నీకు అపజయం వస్తుంది, దేవుడు విడిచిపెట్టేస్తాడు. కనుక ఇతనికి కూడా అలాగే జరిగింది. ఆకాను ఏం జరిగిందంటే, దాచున్నాను ఆ వెళ్ళి దాని కింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినది అంతా ఒప్పుకొనను. అప్పుడు యెహోషువా దూతలను పంపి అవన్నీ తీసుకొచ్చినప్పుడు ఆ బంగారు కమ్మిని 24 ఆకాను కుమారులు, అవి చూడండి, ఆ బంగారు కమ్మిని ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందలను డేరాల వెనుకలను సమస్తమును పట్టుకొని ఆ కోరులోనికి తీసుకుని వచ్చి ప్రేమంటే మా సమస్తం తన వల్ల చూడండి ఎంతమందికి వచ్చింది. ఒక్కడు చేశారు తప్పు, అదే మనం ఇందా మాట్లాడుకున్నాం, ఒక్కడేగా ఇచ్చినదే ఏదో ఒక్కటేగా ఎంత వేస్తాం, పాలల్లో పెరిగే తోడవటాకి ఎంత వేస్తాం, ఎంత స్పూన్ వేస్తాం, అంతే. ఎన్ని పాలు లీటర్ పాలు అంటే లీటర్ పాలతో పెరిగేయం కదా. కాబట్టి ప్రేమంటే వాళ్ళారా చూడండి, మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఎందుకు మనకు తోడుగా రావట్లేదు, ఎందుకు మన జీవితాల్లో జయం రావట్లేదు, ఎందుకు మన ప్రార్థనలకు జవాబులు రావట్లేదు, ఎందుకు మనతో దేవుడు ఉండట్లేదు, మన చెయ్యి ఎందుకు విడిచిపెట్టాడు అంటే, ఇక్కడ ఆకానులాగా ఎన్నో డేరాలు దాచుకొని ఉంటాము. రాళ్లతో చంపితేనే కానీ, అవన్నీ నాశనం అయిపోతేనే కానీ నా కోపం పోదు అని చెప్పేసి అప్పుడు యెహోషువాని వేలమమ్మను బాధపరిచితే 25 నేడు యెహోవా నిన్ను బాధపరచను, ఇశ్రాయేలు అందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి, అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మళ్ళీ కొనను, అందుచేత నేటి వరకు ఆ చోటికి ఆకోరులోయ అంటే బాధలోయ అని పేరు.
ఆకలిని ఆయన ఆయనకున్న సమస్తాన్ని చంపివేసినప్పుడు, కాల్చి వేసినప్పుడు మాత్రమే దేవుడు కోపోద్రేకం మళ్ళిందంట. అప్పుడు వరకు ఆయనకి చాలా కోపంగానే ఉంది. కోపోద్రేకం విడిచిన వాడై చూడండి, ద్వితీయోపదేశ కాండము 13:18 నీ దేవుడని యెహోవా దృష్టికి యథార్థమైన దాన్ని చేయుచు, నీ దేవుడని యెహోవా మాట విన్నప్పుడు ఆ యెహోవా తన కోపాగ్ని నుండి మళ్ళుకొని నీ యందు ఆయన కనికిరపడి నిన్ను కరుణించి. నీ దేవుడిని యెహోవా దృష్టికి యథార్థమైన దాన్ని చేయుచు, దేవుని దృష్టిలో అది అర్థమైంది అదే నువ్వు చేస్తూ ఉండాలి. నీ దేవుడిని యెహోవా మాట విన్నప్పుడు యెహోవా తన కోపాగ్ని నుండి మళ్ళుకుంటాడు. ఎప్పుడైతే ఆయనకి ఇష్టమైన ప్రియమైన రీతిగా మనం జీవిస్తామో, ఆయన మాట విని ఆయన మాట ప్రకారంగా మనం ముందుకు వెళ్తామో, అప్పుడు మన మీద కోపం ఉండదే ఆయనకి. ఆయన మనకు తోడుగా ఉంటాడు, మన చేయి పట్టుకుని నడిపిస్తాడు. మరి కనుక అలాగ దేవునికి ఇష్టంగా మనం జీవించాలి. రోమాపత్రికలో కూడా ఉంటే చూడండి, రోమిలికి రాసిన పత్రిక 3:10 కూడా చూస్తే దేవుని వాక్యంలో, పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందువల్ల, ఓర్మితో మనం చేస్తున్న పాపాలను ఉపేక్షించి, పూర్వం చేసిన పాపాలంటే జన్మకర్మ పాపాలను ఓర్మి ద్వారా ఆయన సిలువలో భరించారు కాబట్టి, ఇప్పుడు మనం ఇంకా పొరపాట్లు చేస్తున్నప్పుడు ఆయన సంగతి ఒప్పుకుంటున్నప్పుడు ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఆయన దగ్గరికి వచ్చి ఆయనను మనం వేడుకోవాలి, అప్పుడు మనకి పాపం నుండి విమోచన కలుగుద్ది. దేవుని యొక్క కృపను మనం పొందుకున్న వరంగా ఉంటాము. ఆకూరులో అంటే బాధలో అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అప్పుడు అవన్నీ మరి కాల్చివేసినప్పుడు, ఆ యొక్క ఆకారిని తన కలిగిన కాల్చివేసినప్పుడు మరి దేవుడి యొక్క కోపం పోయిందంట. కోపోద్రేకుడు ఇచ్చిన వాడు మళ్ళుకొను. మనం కూడా మన జీవితాల్లో దేవుని సన్నిధిలో యెహోషువలాగా ప్రార్థన చేసుకుని ఆయన సన్నిధిలో మన మన దోషములు పాపములు మనకు తెలియజేసినప్పుడు, ఎందుకు మనకు మన జీవితాల్లో జయం రావట్లేదో మనం పరిశీలన చేసుకున్నప్పుడు మనం ఒప్పుకొని విడిచిపెట్టేసేయాలి. అది దేవుడిని తెలియజేస్తాడని చెప్పాను కదా. దేవుని ఆత్మకి నీకు మరుగైన దేవుడు చెప్పేస్తాడు నీకు ఏం చేస్తున్నావో, ఎందుకు నీకు జయం రావట్లేదు, ఎందుకు చేయి విడిచిపెట్టేశాడో దేవుడు నీకు చెప్తానే ఉంటాడు. అనదిన ప్రార్థన వాక్యం చేసుకుంటున్నప్పుడు, అనదిన ప్రార్థన వాక్య భాగం మాత్రం విడవకుండా చదువుకుంటున్నప్పుడు వాక్యమే దేవుడు ఉండి ఎప్పుడు నేను అదే చెప్తాను. దేవుడు మన స్వయంగా వలన పాప అని నీకు పిలుపు ద్వారా చెప్పకపోయిన స్వరము ద్వారా దేవుని వాక్యమే దేవుడు ఉండేను, వాక్యమే దేవుడై ఉండే వాక్యం చదువుకోవాలి. వాక్యం చదువుకుంటున్నప్పుడు చక్కగా మనతో మాట్లాడతాడు. మన జీవితాల్లో నువ్వేం చెయ్యి, ఏం విచ్చిపెట్టుకోవాలో, ఏం కలిగి ఉండాలో మాట్లాడతాడు. సురందర కూడా మాట్లాడతాడు, కానీ దేవుని కనిపెట్టాలి మనం. గంటల తరబడి మనం ఆయన పాదశంలో కనిపెట్టుకున్న ఉపవాసముతో కనిపెట్టుకున్న తప్పకుండా స్వరం కూడా వినిపిస్తాను. నేను కాదంటలేదు. అందుకనే జీవితంలో మనం ఈ హడావుడి జీవితాలు కదా, బిజీ లైఫ్స్ వెళ్తున్నప్పుడు అమ్మో నేను దేవుసలో స్వరం వాక్యం విని ఇది కూడా టైం లేదని అనుకోకూడదు. వాక్యం చదువుకోవాలి, వాక్యం చదువుకుని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడేది. మనం ఈ లోకంలో చూడండి చాలా రిటర్న్ డాక్యుమెంట్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. ఎంత డబ్బులు ఇస్తాం, అన్నదమ్ములైనా మాట మరి స్థలాలు కొనుక్కున్నా, పొలాలు కొనుక్కున్నా, ఇల్లు కొనుక్కున్నా, సర్లే అన్న నేను నీకు ఇచ్చేస్తాను, నీకు 50 లక్షలు నువ్వు తీసుకొని మెలకొని ఊరుకుంటావా, రాతపూర్వకంగా ఉండదు, రిజిస్టర్డ్. అలాగే మనకు రాతపూర్వకంగా ఇచ్చినటువంటి దేవుని వాక్యం ఇది. వాక్యమే దేవుడై ఉండాలని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు ప్రతిరోజు. నువ్వు చదువుకోవాలి, సమయం కేటాయించాలి, అప్పుడు సరి చేసుకోవాలి నీ జీవితాన్ని. అప్పుడు కోపోద్రేకుడై మళ్ళీ ఏదైతే దేవునికి ఇష్టం లేనుందో అని తెలియజేసినప్పుడు, దాన్ని విడిచిపెట్టుకున్నప్పుడు ఆయన కోపం విడిచిపెట్టేసుకుని మనతో మళ్ళీ మన చేయి పట్టుకుని మనం నడిపించేవారుగా ఉంటారు.